రోజు షేర్గూడ భద్రాయపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలకి, యువకులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తోటి యువకులకు, మిత్రులకు మరియు గ్రామ పెద్దలకు యూత్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డేగా ఎందుకు జరుపుకుంటామంటే, ఆయన చిన్న వయసులోనే, యుక్త వయసులోనే ప్రపంచ దేశాలు సైతం 1893 షిల్లాంగ్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ మేధావుల సదస్సులో అనర్గళమైన ఆంగ్ల భాషలో ప్రపంచం ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఇంగ్లీష్ మేధావులందరికీ అర్థమయ్యే విధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి గొప్పగా వర్ణించినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద గారు, అదేవిధంగా భారతదేశ హిందూ సాంప్రదాయాలు, సంస్కృతులు ఎంతో మేధాశక్తి, యువకులందరూ మేధాశక్తితో నడవాలనే ఉద్దేశంతో యువతకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఈరోజు మనందరం కూడా, ప్రతి ఒక్కరం ఆయనని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి యువకుడు వివేకానంద చెప్పినటువంటి లోకాన్సి కానీ, సూక్తులు కానీ, ఇంకేమైనా ఉన్నా వివేకానంద గారి ప్రతి ఒక్క మాటలో ఒక గొప్ప సందేశం ఉంటుంది. వాటన్నింటినీ మనందరం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఓ యువకుడ మేలుకో, దేశాన్ని ఏలుకో, ప్రతి హిందువున బంధువు అంటూ ఎన్నో గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చి ఒక యువకునితోనే ప్రతి ఒక్కటి సాధ్యమవుతాయని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద గారు ప్రపంచ దేశాలన్నీ కాలినడకన తిరిగి చిన్న వయసులోనే ప్రపంచానికి, భారతదేశాన్ని పరిచయం చేసినటువంటి మహనీయుడు. ఈరోజు మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి సుభాష్ చంద్రబోస్ కానీ, మహాత్మా గాంధీ గారు కానీ ఆయననే ఆదర్శంగా తీసుకొని ఆయన శిష్యులుగా మెలుగుతూ ఈరోజు మనకు స్వాతంత్రాన్ని, పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళు. మనం కూడా అదేవిధంగా ముందు తరాలకు స్వామి వివేకానంద గారి గొప్పలను, స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి మంచి మాటలను అందరికీ తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చుదామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై! జై జై మాతా! భారత్ మాతా! జై జై మాతా! భారత్ మాతా! నందా నందా వివేకానంద! నందా నందా వివేకానంద!